నమస్కారం, నా పేరు జ్ఞానప్రదీప్. ఛానల్కు శుభస్వాగతం. మీకు ఛానల్లోని కంటెంట్ నచ్చితే, ఇది మన నైపుణ్యాలను జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు. ఏ ఒక్కరికైనా ఈ వీడియోలోని కంటెంట్ ఉపయోగపడితే అది ఒక విలువైన మంచి ప్రయత్నం అవుతుంది అని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. నేటి పుస్తకం పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏపీజే అబ్దుల్ కలాం ఆత్మకథ. కలాం తన ప్రారంభ జీవితంలోని కృషి, కష్టాలు, ధైర్యం, అదృష్టం మరియు చివరికి భారతీయ అంతరిక్ష పరిశోధన, అణు మరియు క్షిపణి కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి దారితీసిన అవకాశాన్ని పరిశీలిస్తాము. ఇది సాంకేతిక స్వయం సమృద్ధి మరియు రక్షణాత్మక స్వయం ప్రతిపత్తి కోసం స్వతంత్ర భారతదేశం యొక్క పోరాట కథాంశం. ఇది రాజకీయాలు, దేశీయ మరియు అంతర్జాతీయంగా సైన్స్ గురించిన కథ. వింగ్స్ ఆఫ్ ఫైర్ సారాంశం యొక్క మొదటి భాగంతో ప్రారంభిద్దాం. ఓరియంటేషన్. నేను పూర్వపు మద్రాసు రాష్ట్రంలోని రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో మధ్యతరగతి తమిళ కుటుంబంలో పుట్టాను. మా నాన్న జైనులబ్దీన్కు ఉన్నత విద్య కానీ సంపద కానీ లేవు. అయినప్పటికీ ఆయన గొప్ప సహజమైన జ్ఞానం మరియు ఆత్మ యొక్క నిజమైన ఔదార్యం కలిగి ఉన్నారు. మా అమ్మ ఆసియమ్మ ఆయనకి ఆదర్శవంతమైన సహాయకురాలుగా ఉండేది. నాకు ఇంకా గుర్తుంది, మా సొంత కుటుంబంలోని సభ్యులందరికంటే బయటవారు ఎక్కువగా మాతో కలిసి భోంచేశారు. కఠినమైన నియమాలు కలిగిన నా తండ్రి అన్ని అనవసరమైన సుఖాలు మరియు విలాసాలకు దూరంగా ఉండేవారు. అయినప్పటికీ నాది భౌతికంగా మరియు మానసికంగా చాలా సురక్షితమైన బాల్యం అని చెప్పాలి. ప్రార్థనలో రహస్యం ఏమీ లేదని మా నాన్న నాకు చెప్పారు. బదులుగా ప్రార్థన ప్రజల మధ్య ఆత్మ యొక్క ఐక్యతను సాధ్యం చేస్తుంది అనేవారు. ఆయన ఇలా చెప్పారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మీ శరీరాన్ని అధిగమించి సంపద, వయస్సు, కులం లేదా మతం యొక్క విభేదాలు తెలియని విశ్వంలో ఒక భాగం అవుతారు. మరి సహాయం మరియు సలహా కోసం మీ వద్దకు వచ్చే వ్యక్తులతో మీరు ఈ విషయం ఎందుకు చెప్పరు అని నాన్నను అడిగాను. ఆయన ఇలా అన్నారు, మానవులు ఒక అడ్డంకిని చేరుకున్నప్పుడు వారు వారికి మార్గం చూపడానికి ఎవరైనా ఆశ్రయిస్తారు. ప్రతి పునరావృత వేదన, కోరిక మరియు ఆశ దానికంటూ ఒక ప్రత్యేక సహాయకుడిని కనుగొంటుంది. కష్టాలు నా వద్దకు వచ్చే వ్యక్తులకు ప్రార్థనలు మరియు అర్పణలతో తమ శక్తులను తిరిగి పొందడానికి ప్రయత్నించే వారికి నేను ఒక ప్రయాణ సాధనం మాత్రమే. ఇది సరైన విధానం కాదు మరియు అలాంటి పద్ధతులు ఎప్పటికీ అనుసరించకూడదు. విధి యొక్క భయంతో కూడిన దృష్టికి మరియు మనలోనే నెరవేర్చే శత్రువుని మనల్ని వెతకడానికి వీలు కల్పించే దృష్టికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. యాత్రికుల కోసం మా నాన్నగారి బోటు తయారీ ప్రాజెక్టులో సహవెంచర్ అయిన అహ్మద్ జలాలుద్దీన్ నాకు సన్నిహిత మిత్రుడయ్యాడు. అతను నాకంటే 15 ఏళ్ళు పెద్దవాడు. అతని పాఠశాల విద్య ప్రధానంగా అతని కుటుంబం యొక్క కఠినమైన పరిస్థితుల కారణంగా పరిమితం చేయబడింది. నా చదువులో రాణించమని నన్ను ఎప్పుడూ ప్రోత్సహించి నా విజయాన్ని పరోక్షంగా ఆస్వాదించడానికి ఇదే అతని కారణం కావచ్చు. విద్యావంతుల గురించి, శాస్త్రీయ ఆవిష్కరణల గురించి, సమకాలీన సాహిత్యం గురించి మరియు వైద్య శాస్త్రం సాధించిన విజయాల గురించి జలాలుద్దీన్ ఎప్పుడూ నాతో మాట్లాడేవాడు. నా ఇరుకైన పరిమితులను దాటి ధైర్యవంతమైన కొత్త ప్రపంచం గురించి నాకు తెలిసేలా చేసింది ఆయనే. నేను రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు మా క్లాస్కి కొత్త టీచర్ వచ్చారు. నేను ముస్లిం టోపీ ధరించేవాడిని మరియు రామనాథ శాస్త్రి పక్కన ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేవాడిని. ఒక హిందూ పూజారి కొడుకు ముస్లిం అబ్బాయితో కూర్చోవడం కొత్త టీచరు జీర్ణించుకోలేకపోయారు. నన్ను వెళ్ళి వెనక బెంచ్లో కూర్చోమని అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను చివరి వరుసకు మారినప్పుడు శాస్త్రి ఏడుస్తున్న చిత్రం నాపై శాశ్వతమైన ముద్ర వేసింది. మా ఇళ్లలో జరిగిన ఈ సంఘటనను తెలుసుకున్న లక్ష్మణ శాస్త్రి గారు మాస్టర్ను పిలిపించి మా సమక్షంలోనే అమాయక పిల్లల మనస్సులలో సామాజిక అసమానత మరియు మతపరమైన అసహనం అనే విషయాన్ని వ్యాపింపచేయవద్దని ఉపాధ్యాయుడికి చెప్పారు. అతను ఉపాధ్యాయుని క్షమాపణ చెప్పమని లేదా పాఠశాల మరియు ద్వీపం నుండి నిష్క్రమించమని సూటిగా అడిగారు. ఉపాధ్యాయుడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపడటమే కాకుండా లక్ష్మణ శాస్త్రిని చూపిన దృఢ విశ్వాసం చివరికి ఆ ఉపాధ్యాయుడిని సంస్కరించింది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది మరియు భారతదేశానికి స్వతంత్రం ఆసన్నమైంది. భారతీయులు తమ సొంత భారతదేశాన్ని నిర్మించుకుంటారు అని గాంధీజీ ప్రకటించారు. నేను రామేశ్వరం విడిచిపెట్టి రామనాథపురం జిల్లా కేంద్రం వద్ద చదువుకోవడానికి మా నాన్నగారి అనుమతిని అడిగాను.
ఆయన దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా నాతో అన్నారు. అబ్దుల్, నువ్వు ఎదగడానికి దూరంగా వెళ్ళాలని నాకు తెలుసు. సీగల్ పక్షి సూర్యునికి అడ్డంగా ఒంటరిగా మరియు గుడు లేకుండా ఎగరలేదా? అలాగే నీ పాత జ్ఞాపకాల భూమిని వదిలి నీ గొప్ప కోరికల నివాస స్థలానికి చేరుకోవాలి. మా ప్రేమ కానీ మా అవసరాలు కానీ నిన్ను పట్టుకోలేవు. నన్ను స్క్వాడ్జ్ ఉన్నత పాఠశాలలో చేర్చారు. ఏదో ఒకలాగా నేను కొత్త సెట్టింగ్కు అలవాటు పడలేకపోయాను. రామనాథపురం పట్టణం దాదాపు 50,000 మంది జనాభాతో అభివృద్ధి చెందుతున్న వాస్తవిక పట్టణం, కానీ రామేశ్వరం యొక్క పొందిక మరియు సామరస్యం లేదు. రామనాథపురంలో విద్యావకాశాల ఆకర్షణ మా అమ్మ చేసిన దక్షిణ భారత స్వీట్ అయిన పోలి ఆకర్షణను శూన్యం చేసేంత బలంగా లేదు. నాకు ఇంటి బాధ ఉన్నప్పటికీ నేను కొత్త వాతావరణానికి అనుగుణంగా మారాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా విజయంపై మా నాన్న గొప్ప ఆశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. రామనాథపురంలోని స్క్వాజ్ హై స్కూల్లో నా టీచర్ సోల్మన్ నా యువ మనసుకు ఆదర్శ మార్గదర్శి. నిపుణుడైన ఉపాధ్యాయుడి నుండి చెడ్డ విద్యార్థి కంటే మంచి విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుండి ఎక్కువ నేర్చుకోగలడని ఆయన చెప్పేవారు. జీవితంలో విజయం సాధించడానికి మరియు ఫలితాలను పొందడానికి మీరు కోరిక, నమ్మకం మరియు నిరీక్షణ అనే మూడు శక్తివంతమైన శక్తులను అర్థం చేసుకోవాలి మరియు నైపుణ్యం సాధించాలి అని చెప్పేవారు. నేను ఏదైనా కోరుకునే దానికన్నా ముందు సోల్మన్ నాకు నేర్పించారు. నేను దానిని తీవ్రంగా కోరుకోవాలి మరియు అది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాలి, అప్పుడు అది జరుగుతుంది అని చెప్పేవారు. నేను చిన్నతనం నుండి ఆకాశం యొక్క రహస్యాలు మరియు పక్షులు ఎగరడం పట్ల ఆకర్షితుడినయ్యాను. నేను సాధారణమైన ప్రాంతీయ కూరడిని అయినప్పటికీ ఒకరోజు నేను కూడా ఆకాశంలో ఎగురుతానని నేను నమ్ముతున్నాను. 1950లో నేను ఇంటర్మీడియట్ పరీక్ష కోసం త్రిచిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలకు వచ్చాను. పరీక్ష గ్రేడ్ల పరంగా నేను ప్రకాశవంతమైన విద్యార్థిని కాదు, అయితే రామేశ్వరంలోని నా స్నేహితుడు జలాలుద్దీన్కు ధన్యవాదాలు. నేను ఆచరణాత్మకమైన మనస్సును సంపాదించాను. సెయింట్ జోసెఫ్లోని నా ఉపాధ్యాయులు కంచి పరమాచార్య యొక్క నిజమైన అనుచరులు. అతను ఇచ్చే చర్యను ఆస్వాదించమని ప్రజలను ప్రేరేపించాడు. నేను సెయింట్ జోసెఫ్స్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పెరిగింది. నేను గొప్ప ఐ క్లాసికల్ను చదవడం ప్రారంభించాను. టాల్స్టాయ్, స్కాట్ మరియు హార్డీ వారి అన్య దేశ అమెరికాలో ఉన్నప్పటికీ అవి నాకు ప్రత్యేక ఇష్టమైనవి. ఆపై నేను ఫిలాసఫీలో కొన్ని రచనలు కూడా చదివాను. ఆ సమయంలో నాకు ఫిజిక్స్పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. కొంతమంది సైన్స్ని మనిషిని దేవుడి నుండి దూరం చేసేదిగా ఎందుకు చూస్తున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను. నేను చూస్తున్నప్పుడు సైన్స్ మార్గం ఎల్లప్పుడూ హృదయంలోకి తిరుగుతుంది. నాకు సైన్స్ ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సుసంపన్నత మరియు స్వీయ సాక్షాత్కారానికి మార్గం. ఒక కళగా నాకు జ్యోతిష్యానికి వ్యతిరేకం ఏమీ లేదు, కానీ అది సైన్స్ ముసుగులో అంగీకారం కోరుకుంటే నేను దాన్ని తిరస్కరిస్తాను. గ్రహాలు, నక్షత్ర రాశులు మరియు ఉపగ్రహాల గురించి అవి మానవులపై శక్తిని కూడా ప్రయోగించగలవు అనే అపోహలలో ఎలా ఉద్భవించాయో నాకు తెలియదు. సెయింట్ జోసెఫ్ నుండి బీఎస్సీ డిగ్రీ పొందిన తర్వాత మాత్రమే ఫిజిక్స్ నా సబ్జెక్ట్ కాదని నేను గ్రహించాను. నా కళలను సాకారం చేసుకోవడానికి నేను ఇంజనీరింగ్లోకి వెళ్ళవలసి వచ్చింది. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటూ నేను స్థానచలనం చేస్తున్నప్పుడు అస్సలు లేకపోవడం కంటే ఆలస్యంగా అయినా నయం అని చెప్పుకున్నాను. నా సోదరి జోహారా నా యొక్క MIT 1,000 రూపాయల ఫీజు కోసం చెల్లించడానికి తన బంగారు గాజులను తనఖా పెట్టింది. కష్టపడి చదివి స్కాలర్షిప్ పొంది తనఖా పెట్టిన గాజులను విడిపించుకుంటానని ప్రమాణం చేశాను. MITలో నన్ను బాగా ఆకర్షించిన ఓ దృశ్యం, అది ప్రదర్శన కోసం అక్కడ ఉంచబడిన 2 నిలిపివేసిన పాత విమానాలు. నా మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత నేను ఒక నిర్దిష్ట బ్రాంచ్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు నేను దాదాపు స్వయంచాలకంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాను. లక్ష్యం ఇప్పుడు నా మనసులో చాలా స్పష్టంగా ఉంది. నేను విమానం నడపబోతున్నాను. నా ఆలోచనలో దృఢత్వం లోపించిందని తెలిసినప్పటికీ ఇది బహుశా నా వినయపూర్వకమైన నేపథ్యం కారణంగా వచ్చిందేమో. ఇతరులను తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, కానీ తెలివైన వ్యక్తి తనను తాను తెలుసుకున్నవాడు. జ్ఞానం లేకుండా నేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రొఫెసర్ పండలే నాకు ఏరోస్ట్రక్చర్ డిజైన్ మరియు విశ్లేషణ నేర్పించారు. అతను గొప్ప మేధో సమగ్రత మరియు పాండిత్యం కలిగిన వ్యక్తి, కానీ అహంకారం యొక్క జాడ అస్సలు లేదు.
ఎంఐటి నుండి నేను బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్కి ట్రైనీగా వెళ్ళాను. ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఓవరాయిలింగ్పై హ్యాండ్ ఆన్ పని చాలా నేర్పించింది. క్లాస్ రూమ్లో నేర్చుకున్న సూత్రం ఆచరణాత్మక అనుభవం ద్వారా వ్యక్తీకరించబడినప్పుడు అది ఒక విచిత్రమైన ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. అపరిచితుల గుంపులో అనుకోకుండా పాత స్నేహితుడు కనబడినట్లు. నేను హెచ్ఏఎల్ నుండి గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా బయటకు వచ్చినప్పుడు విమానయానం చేయాలని నా చిరకాల స్వప్నానికి దగ్గరగా ఉండే రెండు ఉపాధి అవకాశాలు నా ముందు ఉన్నాయి. ఒకటి వైమానిక దళంలో కెరీర్, మరియు మరొకటి రక్షణ మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ DTD&P ఎయిర్లో ఉద్యోగం. రెండింటికి దరఖాస్తు చేసుకున్నాను. దాదాపు ఒకేసారి రెండు ప్రాంతాల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. కోరమండల్ తీరానికి చెందిన బాలుడిని రైలులో ఉత్తర భారతదేశం చేరుకున్నాను. నేను డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎయిర్ DTD&P ఎయిర్ ఇంటర్వ్యూలో బాగా రాణించాను. తర్వాత నేను డెహ్రాడూన్కి వెళ్ళాను. ఎయిర్ఫోర్స్లో సెలక్షన్ బోర్డులో తెలివితేటల కంటే వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. 25 మంది బ్యాచ్లో నేను 9వ ర్యాంకు మాత్రమే సాధించగలిగాను. ఎయిర్ఫోర్స్లో చేరే అవకాశం అప్పుడే నా చేతికి చిక్కింది. నేను స్వామి శివానందనను కలుసుకునేందుకు రిషికేశ్ వెళ్ళాను. నా దుఃఖానికి మూలాన్ని తెలుసుకుని కోరిక, అది హృదయం మరియు ఆత్మ నుండి ఉద్భవించినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు తీవ్రంగా ఉన్నప్పుడు అద్భుతమైన విద్యుత్ అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. యువకుడ, ఈ అంతం లేని వాగ్దానాన్ని మీరు ఖచ్చితంగా విశ్వసించవచ్చు. సూర్యోదయం మరియు వసంతకాలం యొక్క శాశ్వతమైన అవిచ్ఛమైన వాగ్దానంపై ఆధారపడినట్లుగా మీరు వైమానిక దళ పైలట్ కావడానికి ఉద్దేశించబడలేదు. ఈ వైఫల్యాన్ని మరచిపోండి, ఎందుకంటే ఇది మీ గమ్యస్థానానికి మిమ్మల్ని నడిపించడం చాలా అవసరం అని అన్నారు. నా అపాయింట్మెంట్ లెటర్ DTD&P ఎయిర్కు నాకు అందజేయబడింది. నేను నెలకు 250 రూపాయల బేసిక్ జీతంపై సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా చేరాను. నేను ఏరోప్లేన్లను ఎగరవేయకపోతేనేమి, కనీసం వాటిని గాలికి యోగ్యంగా మార్చడంలో నేను సహాయం చేస్తున్నాను. నేను కాన్పూర్లోని ఎయిర్క్రాఫ్ట్ మరియు ఆర్మమెంట్ టెస్టింగ్ యూనిట్ ANATU పంపబడ్డాను. ఆ తర్వాత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE బెంగళూరుకు పోస్ట్ చేయబడింది. మేము ఒక స్వదేశీ హోవర్క్రాఫ్ట్ ప్రోటోటైప్ గ్రాండ్ ఎక్విప్మెంట్ మెషిన్ GEM డిజైన్ చేసిన అభివృద్ధి చేయాల్సి ఉంది. మాకు తెలిసినది ఏమిటంటే, మనం గాలి కంటే బరువుగా ఉండే ఎగిరే యంత్రాన్ని విజయవంతంగా తయారు చేయాలని. నేను కేవలం అందుబాటులో ఉన్న పరిమిత సమాచారం మరియు వనరులతో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాను. నేను హోవర్క్రాఫ్ట్ మరియు ఎయిర్క్రాఫ్ట్ మధ్య కనీసం ఒక రూపక సంబంధాన్ని చూడగలిగాను. అన్నిటికంటే రైట్ బ్రదర్స్ 7 ఏళ్ల పాటు సైకిళ్లను ఫిక్సింగ్ చేసిన తర్వాత మొదటి విమానాన్ని తయారు చేశారు. నేను GEM ప్రాజెక్టులో చాతుర్యం మరియు వృద్ధికి గొప్ప అవకాశాలు చూశాను. పార్ట్ బై పార్ట్, సబ్ సిస్టమ్ బై సబ్ సిస్టమ్, స్టేజ్ బై స్టేజ్ పనులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు మీ మనస్సు కొత్త స్థాయికి విస్తరించిన తర్వాత దాన్ని అసలు కోణానికి తిరిగి రాదని నేను తెలుసుకున్నాను. మా నాన్న మసీదులోకి నమాజు కోసం అడుగుపెట్టినట్లే నా ఇతర సమస్యలను బయట పెట్టుకుని నేను అసెంబ్లీ షాప్లోకి ప్రవేశిస్తాను. బైబిల్ చెప్పినట్లుగా అడగండి మరియు మీరు పొందుతారు అని ఇది వెంటనే జరగలేదు, కానీ చివరికి జరిగింది. రాకెట్ ఇంజనీరింగ్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి హాజరు కావడానికి నాకు ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ NCOSPAR నుండి కాల్ వచ్చింది. గెలవడానికి ఉత్తమ మార్గం అని నేను గుర్తు చేసుకున్నాను. అది మీరు గెలవాల్సిన అవసరం లేదు, మీరు రిలాక్స్గా మరియు సందేహం లేకుండా ఉన్నప్పుడు ఉత్తమ ప్రదర్శనలు సాధించబడతాయి. నేను INCOSPAR రాకెట్ ఇంజనీర్గా చేరవలసి ఉంది. ఇది నాలాంటి యువకుడు ఎప్పటి నుంచో కలలుగన్న పురోగతి. INCOSPAR వద్ద భారతదేశంలోని ఆధునిక రాకెట్ ఆధారిత పరిశోధన యొక్క నిశ్శబ్ద ప్రాంతం. అతి త్వరలో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NASA వర్క్ సెంటర్లో సౌండింగ్ రాకెట్ లాంచింగ్ టెక్నిక్లపై 6 నెలల శిక్షణా కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళమని నన్ను అడిగారు సాధకులు. నేను వర్జీనియా మరియు మెరీల్యాండ్లోని నాసా యొక్క వివిధ కేంద్రాలలో పనిచేశాను. అమెరికన్ ప్రజల గురించి నా అభిప్రాయాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ నుండి ఒక ఉల్లేఖనం ద్వారా సంగ్రహించవచ్చు. గాయపరిచే విషయాలు బోధించేవిగా ఉంటాయి. ప్రపంచంలోని ఈ ప్రాంతంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎదుర్కొంటారని నేను గ్రహించాను. వారు బాధపడటం కంటే వాటి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు. భారతీయ సంస్థలలో
జీవితాన్ని కష్టతరం చేసేది స్వీయ గర్వం మరియు విస్తృత వ్యాప్తి. ఇది మన జూనియర్లు, సబార్డినేట్లు మరియు లైన్లో ఉన్న వ్యక్తులు మాటలు వినకుండా ఆపుతుంది. మీరు ఒక వ్యక్తిని అవమానిస్తే ఫలితాలను అందిస్తారని మీరు ఆశించలేరు, లేదా మీరు అతన్ని దుర్వినియోగం చేస్తే అతను సృజనాత్మకంగా ఉంటాడని మీరు ఆశించలేరు. దృఢత్వం మరియు కఠినత్వం మధ్య, బలమైన నాయకత్వం మరియు బెదిరింపుల మధ్య, క్రమశిక్షణ మరియు దైర్యంతనం మధ్య చాలా సన్నగా ఉంటుంది రేఖ, కానీ దాన్ని గీయాలి. దురదృష్టవశాత్తు ఈరోజు మన దేశంలో ప్రముఖంగా గీసిన ఏకైక గీత హీరోలు మరియు జీరోల మధ్య మాత్రమే. ఈ పరిస్థితి మారాలి. డ్రీమర్స్. నేను తరచుగా ఖలీల్ జిబ్రాన్ పుస్తకాలు చదువుతాను మరియు అతని మాటలు ఎల్లప్పుడూ వివేకంతో నిండి ఉంటాయి. ప్రేమ లేకుండా కలిచిన రొట్టె ఒక చేదు రొట్టె, అయితే అది మనిషి సగం ఆకలిని మాత్రమే తీరుస్తుంది. హృదయంతో పనిచేయలేని వారు సాధిస్తారు, కానీ అంతటా చేదును పుట్టించే బోలు సగం హృదయంతో విజయం సాధిస్తారు. మీరు ఒక న్యాయవాదిలాగా లేదా వైద్యుడిగా ఉండాలనుకునే రచయిత అయితే మీరు రాసిన పదాలు మీ పాఠకులు ఆకలిని సగం మాత్రమే తీరుస్తాయి. మీరు వ్యాపారవేత్తగా ఉండాలనుకునే ఉపాధ్యాయులైతే మీ సూచనలు మీ విద్యార్థుల జ్ఞానం యొక్క సగం అవసరాన్ని తీర్చగలవు. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా రెండు భారత రాకెట్లు పుట్టాయి తుంబ వద్ద. వాటికి రోహిణి, మేనక అని నామకరణం చేశారు. ఒక హోటల్ లాంజ్లో ప్రొఫెసర్ సారాభాయ్తో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు సహేతుకమైన మనుషులందరూ తమను తాము ప్రపంచానికి అనుగుణంగా మార్చుకునే పుస్తకం నాకు ఎదురైంది. అసమంజసమైన కొందరు మాత్రమే ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కొనసాగుతారు. ప్రపంచంలోని అన్ని పురోగతి ఈ అసమంజసమైన పురుషుల మరియు వారి వినూత్న మరియు తరచుగా అసంబద్ధమైన చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఈ లెజెండ్ ఆఫ్ ఇండియా యొక్క ఈ ఆత్మకథ నుండి నేను చాలా ప్రేరణ పొందాను. మన పరిమితమైన జ్ఞానంతో ఆయన భావుకతను అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ విడవకుండా ఒకటి రెండు సార్లు ఈ పుస్తకం చదివితే చాలా స్పష్టంగా ఆయన భావుకత మీకు అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.